अंदर की नमस्कार मंडी तेलुगु पूजा चैनल की स्वागत श्री मात्रे नमः विघ्नालनु निवारिंचे विघ्नेश्वरुनि जन्मदिनमे विनायक चवती प्रति संवत्सरं भाद्रपद मासंलो शुक्लपक्षमी चवति रोजुन ई पंडुगनु निर्वहिस्तारु। भारतीय समाजंलो विनायक चवतिकी विशेषमैन विशिष्टत उंदी। आदि दंपतुल प्रथम कुमारुडैन गणपतिनि पूजिंचिनदे ए पनिनि प्रारंभिंचरु। गणनाथुनि कृप उंटे अन्नी विजयाले लभिस्तायि। ఈ పర్వదిన ఉత్సవాల్లో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు। అనేక ప్రాంతాలలో గణపతి నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు। అంతే కాకుండా ఇంటింట గణపతి బొమ్మలను వివిధ రకాలైన పువ్వులతో పత్రితో పూజించి అనంతరం నిమజ్జన చేస్తూ ఉంటారు। ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు। అయితే మీరు వినాయకుని పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ వస్తువులతో చేస్తేనే ఫలితం దక్కుతుంది। ఆ వస్తువులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం। మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియోని లైక్ చేయండి। నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుగాక। వర్షాకాలానికి చలికాలానికి వారధిగా ఈ వినాయక చవితి పండుగ వస్తుంది। సూర్యరశ్మి తక్కువగా ఉండి పగలు తక్కువ రాత్రి ఎక్కువగా ఉంటుంది। అటువంటి సమయంలో సూక్ష్మజీవులు స్వైరవిహారం చేసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు అధికంగా ఉన్నాయి। ఈ పండుగ పేరుతో మనం రకరకాల ఆకులను చెట్ల నుంచి త్రుంచి వాటిని దేవుడికి సమర్పిస్తాం। సందర్భంగా ఆయా పత్రాల స్పర్శ వాటి నుంచి వెలువడే సువాసన మనకు మేలు చేస్తాయి। గణపతి పూజా విధానంలోనే పత్రం సమర్పయామి అని వల్లిస్తాం। పత్రం మాత్రమే పూజలో చోటు చేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి। ఆ రోజున మాత్రమే ఏకవింశతి అంటే 21 పత్రాలను పూజలో వినియోగిస్తాం। అదే విధంగా వినాయక చవితి ముందు రోజున తదియ గౌరి అనే వ్రతాన్ని గౌరీదేవికి చేస్తారు। ఈ పూజలో గౌరీదేవికి 16 రకాలైన పత్రాలను సమర్పిస్తారు। అందులో ముఖ్యమైనది అపామార్గ పత్రం అంటే ఉత్తరేని ఆకు, దీనికి ప్రాధాన్యత ఎక్కువ। జ్యోతిర్వైద్యం ఆధారంగా నక్షత్రాలకు రాశులకు గ్రహాలకు ఈ పత్రాలతో అవినాభావ సంబంధం ఉంది। జ్యోతిష్యంలో ఆకుపచ్చ రంగు బుధునిది, ఆకులన్నీ బుధకారకత్వాన్ని కలిగి ఉంటాయి। అలాగే తత్వాలను పరిశీలిస్తే అగ్నితత్వానికి రవి, కుజ, గురువు, భూతతత్వానికి బుధుడు, వాయుతత్వానికి శని, చంద్ర, శుక్రులు, జలతత్వానికి పిత్తత్వానికి రవి, కుజ, గురువు, వాతతత్వానికి శని, కఫానికి చంద్ర, శుక్రులుగా శాస్త్రం నిర్వచించింది। అయితే బుధునికి వాత, పిత్త, కఫతత్వం ఉంది। ఏకవింశతి అంటే 21 పత్రాలు, వాటి పేర్లు, వాటి వల్ల దూరమయ్యే రోగాలు, గ్రహకారక తత్వాల గురించి తెలుసుకుందాం। అయితే మనం పూజ చేసేటప్పుడు వేటితో చేస్తున్నాం, వాటి వలన ప్రయోజనాలు ఏంటి అని తెలుసుకుంటే ఆ పూజ చేసే ఫలితానికి ఎక్కువగా ఉంటుంది। మొదటగా దవనం ఆకు అంటే మాచి పత్రం। ఈ ఆకును తాకడం, సువాసన పీల్చడం ద్వారా నరాల బలహీనతలు, ఉదరకోశ వ్యాధులు నెమ్మదిస్తాయి। మనోవైకల్యం, అలసట తగ్గుతాయి। ఆస్తమా నియంత్రణలో ఉంటుంది। కళ్ళకు చలవ చేకూర్చి మానసిక వికాసం కలుగజేస్తుంది। ఉదరానికి ఈ మాచి పత్రం చాలా మంచిది। ఇక రెండవది బృహతి పత్రం అంటే నేలమునగ ఆకు, దీనినే వాకుడు ఆకు అని కూడా అంటారు। ఇది అత్యుత్తమ వ్యాధి నిరోధిని, దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి। మూత్రం సాఫీగా రావడానికి, తాప నివారణకు ఈ మునగాకు చాలా సహకరిస్తుంది। ఇక మూడవది అందరికీ తెలిసినదే, అదే బిల్వపత్రం। దీనికే మరో పేరు మారేడు ఆకు। త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం, శివార్పణం అని మనం శివుణ్ణి పూజిస్తూ ఉంటాం। ఈ మారేడు ఆకు వల్ల నెమ్మదించే రోగ గుణాలను పరిశీలిస్తే బంక విరోచనాలు కట్టడి అయిపోతాయి। మారేడు దళంలో 3 ఆకులు, 5, 7, 9 చొప్పున ఆకులు ఉంటాయి। ఎక్కువగా 3 ఆకుల దళమే వాడుకలో ఉంటుంది। నాలుగవది దుర్వాయుగ్మం అంటే గరిక, చర్మ రోగాలకు, మానసిక రుగ్మతలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది। అజీర్తిని నివారించడంలో, అంటువ్యాధులను నిరోధించడంలో, వాంతులు విరోచనాలను అరికట్టడంలో గరిక చక్కటి గుణాన్ని ఇస్తుంది।
గాయాలకు కట్టుకడితే క్రిమిసంహారిలా పనిచేసి మార్చేస్తుంది. ఇక ఐదవది దత్తురా పత్రం, అంటే ఉమ్మెత్త ఆకు. దీనిలో నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైనది. ఉబ్బసం, కోరింత దగ్గు తగ్గిస్తుంది. ఉదరకోశ వ్యాధులను, చర్మ రోగాలను, కీళ్ళ నొప్పులను సైతం తగ్గిస్తుంది. అయితే నారోది బదరీ పత్రం అనగా రేగు ఆకు జీర్ణకోశ వ్యాధులను అరికడుతుంది, వీర్యవృద్ధికి దోహదపడుతుంది, రక్తదోషాలను రూపుమాపి రుచిని కలిగిస్తుంది. ఇక అరికాల మంటలు, అరిచేతుల దురదలు కూడా తగ్గిపోతాయి. ఇక అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి, పంటి జబ్బులకు వాడితే మంచి గుణం లభించగలదు. ఆరోగ్య సంరక్షణగా కూడా ఈ ఉత్తరేణి ఆకును చెప్పవచ్చు. అయితే దీనితో పళ్ళు తోముకున్నట్లయితే దంతాలు గట్టిపడతాయి. ఇక ఎనిమిదవది కశ్యపాయ పత్రం, అంటే తులసి ఆకు. ఇది అందరి ఇళ్లలో ఉంటుంది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. జలుబు, దగ్గు, చర్మ రోగాలు అన్నింటినీ ఇది తగ్గించేస్తుంది. తులసి ఆకులో విషాన్ని హరించే గుణం కూడా ఉంది. ఇక తొమ్మిదవది మామిడి ఆకు. దీనిని ఏ శుభకార్యమైన పర్వదినమైన గుమ్మానికి తోరణంలా అలంకరించడం పరిపాటి. మామిడాకు తోరణం కడితే ఆ ఇంటికి వింత శోభ చేకూరుడనడంలో ఎలాంటి సందేహం లేదు. మామిడి ఆకులతో విస్తరి కట్టుకొని భోజనం చేస్తే ఆకలిని పెంచుతుంది. శరీరంలో మంటలు, రక్త అతిసార, నోటిపూత వంటి వ్యాధులను కూడా నివారించుకోవచ్చు. దీన్ని పండ్ల రసం డిప్తీరియా నుంచి విముక్తిని కలిగిస్తుంది. ఇక పదవది ఎర్రగన్నేరు ఆకు, కరవీర పత్రం. పేలను నివారించి శిరోజాలను రక్షిస్తుంది. గుండె జబ్బులు, మూత్ర వ్యాధులు, కుష్ఠరోగం, దురదల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక పదకొండవది విష్ణుక్రాంత పత్రం. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కఫం, జ్వరం, వాపులకు ఈ ఆకు చాలా మంచిది. ఇక దానిమ్మ ఆకు, దాడిరి పత్రం. రక్తవృద్ధిని కలగజేస్తుంది. అతిసార, మలేరియా, ఇతర జ్వరాల నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక పదమూడవది దేవదారు పత్రం, అనగా దేవదారు ఆకు. జ్ఞానవృద్ధి, జ్ఞాపక శక్తి పెంపుదలకు దోహదకారి. దీని తైలం కళ్ళకు చలువనిస్తుంది. ఇక పద్నాలుగవది మరువక పత్రం, అనగా మరువం. శ్వాసకోశ వ్యాధులు, కీళ్ళ నొప్పులను నివారిస్తుంది. ఇక సింధూర పత్రం, తలనొప్పి, జ్వరం, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు వంటి నొప్పులను తగ్గిస్తుంది. ఇక జాజిపత్రం, తలనొప్పి, నోటిపూత, దుర్వాసన అలాంటివన్నింటినీ తగ్గించేస్తుంది. ఇక గండకి, అంటే సీతాఫలం ఆకు. ఇది రక్తశుద్ధి చేసి వీర్యవృద్ధిని కలిగిస్తుంది. శమీపత్రం అంటే జమ్మి ఆకు. మీకు అందరికీ శమీ వృక్షం గురించి తెలిసే ఉంటుంది. ఇది జీర్ణశక్తిని వృద్ధి చేయగలదు. ఇక పంతొమ్మిది రావి ఆకు. ఇది కంటి వ్యాధులు, అతిసార, ఉన్మాదం వంటివి నిర్మూలిస్తుంది. స్త్రీ పురుషుల్లో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఇక ఇరవయవది అర్జున పత్రం, అంటే తెల్లమద్ది ఆకు. దీనిలో తెల్లమద్ది ఆకు కూడా ఉంది, నల్లమద్ది ఆకు కూడా ఉంది. ఇక ఎక్కువ పూజలను వినియోగిస్తారు. దీన్ని గుండె బలాన్ని చేకూరుస్తుంది. దీని రసం రుమాటిజంను అరికడుతుంది, నులిపురుగులను కూడా నివారిస్తుంది. ఇక చివరిది అర్కపత్రం, అనగా జిల్లేడు ఆకు. సూర్యునికి ప్రీతికరమైన ఆకు ఇది. పక్షవాతం, కుష్టు, చర్మ వ్యాధులు వీటన్నింటినీ ఇది నివారిస్తుంది. అరటి ఆకులో భోజనం అనేది జీర్ణ ప్రక్రియలో ఒక భాగం. అలాగే మృష్టాన్న భోజనం అనంతరం తాంబూలం పేరుతో తమలపాకును తినడం జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగం. ఇంకా చర్మ వ్యాధులకు, పొంగు, ఆటలమ్మలకు ఈనాటికి గ్రామాల్లో వేపాకుతో వైద్యం చేస్తారు. రావి చెట్టు ప్రదక్షిణం చాలా మంచిది, సంతానలేమికి ఉపయోగపడుతుంది. ఇలా ప్రతి పత్రంలోనూ ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. అందుకే మనం వినాయక చవితికి ఖచ్చితంగా కూడా పత్రాలతో పూజను చేస్తూ ఉంటాము. అందుకే మీరు వినాయకునికి వ్రతం చేసేటప్పుడు, ఆ పూజను చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పత్రాలలో 5 పత్రాలనైనా వినియోగించండి. మీకు దొరికితే అన్నింటినీ తెచ్చుకోండి. ఒకవేళ మీకు దొరకకపోతే కనీసం 5-9 అనే పత్రాలనైనా వాడండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఈ వ్రతాలను, ఈ పూజలను మన పురాణాలు మనకు చెప్పాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శుభం.